రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. రాష్ట్ర చరిత్రలో ఒక యువకుడు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో కేవలం 2 స్థానాలతో ప్రారంభించినటువంటి పార్టీ ఈరోజు శాసనసభలో 67 స్థానాలు గెలుచుకోగలిగింది. ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే తన సంఖ్యను పెంచుకుంటూ పోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయకుండా పొరపాటు చేశామనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో కనపడుతుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మోసపూరిత వాగ్దానాల వల్ల ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనించాం, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నమ్మించి వంచి ఈరోజు ప్రజలను మోసగించాడనేటువంటి భావం ఉంది. కాబట్టి ఈరోజు ఏ విధంగా అయితే పార్టీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. తప్పనిసరిగా అధికారం ఉన్నా లేకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉండేటువంటి పార్టీ, ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీ, ప్రజల కోసం తప్పించేటువంటి పార్టీ, ప్రజలకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలిచేటువంటి పార్టీ. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ అభిమానం చెక్కు చెదరటం లేదు, రోజు రోజుకి పెరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం ఖాయం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త కూడా ఉత్సాహంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ప్రభంజనాన్ని సృష్టించబోతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు.